హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఒక మోటివేషనల్ వీడియోగా చెప్పుకోవచ్చు. దివ్యాంగ అభ్యర్థి ఇంటర్వ్యూకు ప్రత్యేక సాయం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూకు ఒక ప్రత్యేక అనువాదకుని పెట్టి ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు లేవనే చెప్పుకోవాలి. కానీ ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణం, తాను సాధించాలన్న కసి, అసలు మాట్లాడలేనటువంటి స్థితిలో ఒక దివ్యాంగ అభ్యర్థిగా ఉండి ఇంటర్వ్యూకి హాజరు కావడం, తన సైగలతో మాత్రమే ఇంటర్వ్యూని పూర్తి చేసే తరుణంలో సమరం జీవన గమనం సాధించే తరుణం అంటూ టీఎస్పిఎస్సి ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ఈ గ్రూప్ 2 ఇంటర్వ్యూకు సెలెక్ట్ కావడం నిజంగా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సమరం జీవన గమనం సాధించే తరుణం, సమరం జీవన గమనం సాధించే తరుణం. ప్రారంభంలో సైగల ద్వారా మాత్రమే ఇంటర్వ్యూ చేయగలడు అని తెలుసుకున్నటువంటి బోర్డు సభ్యులు వెంటనే ఒక 1 అవర్లో అక్కడ అనువాదకుని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దేశ చరిత్రలోనే ఎక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఒక అనువాదకుని పెట్టి ఇంటర్వ్యూ నిర్వహించాల్సిన సందర్భాలు చాలా తక్కువగా కల్పించబడ్డాయనే చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రధానంగా టీఎస్పిఎస్సికి ఈ వింత అనుభవం ఎదుర్కోవడం తనకు ఒకంత అరుదైన అనుభవంగా, తాను జీవితంలో ఇది ఒక మర్చిపోలేని సందర్భంగా చెప్పారు గౌరవనీయులు టీఎస్పిఎస్సి చైర్మన్ గంట చక్రపాణి గారు. చెప్పడమే కాదు, ఆ విషయాన్ని పాల్పంచుకుంటూ ఆ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పోస్ట్ కూడా చేసుకున్నారు. కనువిప్పుల కొరకే జననం, నేను కన్న వాళ్లకో మననం, సమవుజ్జులతో గమనం, సాటి వారికో సాయం. సాధారణ కాంపిటేటివ్ అభ్యర్థులే భయపడే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక మాట్లాడలేని వినలేని ఒక దివ్యాంగ అభ్యర్థి కాంపిటేటివ్లో ఉండడం, అతను తీరా ఇంటర్వ్యూ బోర్డులో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబర్చడం అనువాదకుని ద్వారా నిజంగా బోర్డు సభ్యులనే కాదు మా ఛానల్ సబ్స్క్రైబర్ని కూడా ఒక గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఇలాంటి అభ్యర్థులను మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని కోచింగో గైడెన్సో లాంటి వేరే విషయాలకు ప్రియారిటీ కాకుండా సొంతంగా తనకు తాను మోటివేట్ అవుతూ తనకు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా సక్సెస్ సాధించాలని, అదేవిధంగా ఈ గ్రూప్ 2 ఇంటర్వ్యూకు హాజరైనటువంటి అభ్యర్థి కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని మా డువాడే ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అంతేకాకుండా ఇలాంటి ప్రతిభావంతుల కోసం ప్రత్యేక అనువాదకుని ఏర్పాటు చేసిన టీఎస్పిఎస్సి మరెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతూ ఇంకా మరిన్ని ప్రశంసలు పొందాలని మా డువాడే ఛానల్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. ఇది అండి డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. నీ నిప్పు కణాల నయనం ఛేదించాలి ఒక వ్యూహం, సమాజపు జీవన పయనం కావాలో నీకొక సమరం, కావాలో నీకొక సమరం.